ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నూతన వ్యాపార చట్టాలు రైతుల పట్ల వరాలు కాదు శాపాలని గత 14 నెలలుగా ఢిల్లీ సింగరి పంజాబ్ యూపీ రాజస్థాన్ హర్యానా అనేక రాష్ట్రాల్లో మోహనతూజ్జం సాగుతుంది ఎప్పటికీ దగ్గర 700 మంది పైగా రైతులు బలిదానాలు చేసుకున్నారు 11 సార్లు చర్చలు జరిగాయి 11 సార్లు కూడా చర్చలు ఫెయిల్ అయ్యాయి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది చర్చల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చట్టాలు రద్దు చేసేది లేదు కాబట్టి సవరణ చేస్తాం గాని చెప్తుంది రైతులు ఏమంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు చట్టాలను రద్దు చేయాల్సిందే లా వాపసీ ఘర్ వాపసీ అని మోహన్ పోవడం చేస్తున్నారు రైత బంద్ భారత్ బంద్ కూడా పిలిపించారు రైతులు యావత్ దేశం సపోర్ట్ చేస్తుంది యావత్ ప్రపంచం సపోర్ట్ చేస్తుంది వై బికాజ్ రైతులు చేస్తున్న ఉద్యమంలో ధర్మం న్యాయం సత్యం ఉంది కాబట్టి ఈ చట్టాల వల్ల కంప్లీట్ కార్పొరేట్ వ్యవసాయం అయిపోతే రైతుని స్వేచ్ఛను కోల్పోతాడు ఉనికిని కోల్పోతాడు తన చేలో తనే బానిస అవుతాడు చివరికి ఆ వ్యాపారాన్ని ఆ భూమిని మొత్తం సార్వత్రాన్ని పిండేసి జలగలా పిండేసి ఒప్పందం అయిపోయిందని చెప్పి హాయ్ బై బై అని చాటాడు రైతు చెప్పి వెళ్ళిపోతారు రైతులకి ఏమి ఉండదు రైతు నిర్వీర్యమైపోతాడు ఈ కార్పొరేట్ వ్యాపారం కన్నా ఇంప్లిమెంట్ అయితే ఈ నూతన వ్యాపార చట్టాలు కన్నా ఇంప్లిమెంట్ అయితే ఈ భారతదేశంలో 50 ఏళ్ళు నిండిన తర్వాత ఏ జంతు ప్రదర్శించాలని అడుగో రైతు అదిగో పెద్ద పులి అదిగో సింహం అన్నట్టుగా రైతును కూడా చూసుకునే దుస్థి వస్తుంది అది రాకుండా ఉండడం కోసం రైతులు మోహనతంగా పోరాటం చేస్తున్నారు సేమ్ టైం ఈ చేస్తున్న పోరాటం ఏమవుతుందో ముఖ్యంగా ఒకే దేశం ఒకే మార్కెట్ అనేది మన భారతదేశం వర్తింపజేయదు 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలు రైతులు మొత్తం ఇలా ఉన్న రైతాంగానికి ఇది ఈ కాంట్ ఇంప్లిమెంట్ హియర్ 2006లోనే బీహార్లో ఈ నమూనాను ఇంప్లిమెంట్ చేస్తే వ్యాపారస్తులు వాళ్ళ స్వార్థం కోసం ఇష్టోషన్ రేటు చెప్పేసి చివరి రైతుని పిలిచిపి చేశారు ఇవాళ బీహార్లో రైతులు లేరు మొత్తం రైతు కూలీలే ఉన్నారు నౌ ద బీహార్ స్టేట్ బికేమ్ కార్మికుల కార్ఖానా సో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మీరు బీహార్లో తయారు చేయాలనుకుంటారా నో వీఆర్ నాట్ గుడ్ టు యాక్సెప్ట్ ఇట్ అని రైతులు మహోన్నతంగా ఫైట్ చేస్తున్నారు ఈ కార్పొరేట్ వ్యవసాయానికి ఎదురైంది ఒకే దేశం ఒకే స్విచ్ ఒకే మార్కెట్కి ఎదురైంది చివరికి ఇన్నాళ్ళకి మన నరేంద్ర మోడీ గారు రైతుల పట్ల గౌరవంతో కానీ ఆయన పశ్చాత్తాపాడు కానీ రైతులు చేస్తున్న ఉద్యమంలో ధర్మం న్యాయం ఉందని నమ్మిన కానీ అలాగే భారతదేశంలో ఒక రైతులే కాదు రైతుల సంఘీభావంగా ఓ సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీస్ మొత్తం అనేక మంది అనేక ప్రజా సంఘాలు సపోర్ట్ చేయడం వల్ల కానీ నిన్న ఇక్కడ మన తెలంగాణలో కేసీఆర్ గారు అమోఘంగా అటాక్ ఇచ్చాడైన అలాగే రాష్ట్రాలు రాష్ట్రం నుంచి అటాక్ స్టార్ట్ అయింది ఇదేమన్నా కావచ్చు కానీ ఏ నిర్తో వచ్చే ఎలక్షన్ వస్తున్నాయి రైతులకు వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ గవర్నమెంట్ ఏమైపోతుందో అనే భయం కానీ ఏది ఏమైనా సరే ముఖ్యంగా రైతులు ఎడల రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల ఓ ధర్మం న్యాయం సత్యం ఉందని నమ్మి నరేంద్ర మోడీ గారు ఈ చట్టాలని మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పడం అనేది చాలా ఆనందదగ్గ స్వాగతదగ్గ విషయం అదే టైంలో నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా నరేంద్ర మోడీ గారు చట్టాలు మీరు రద్దు చేస్తున్నారు ధన్యవాదాలు ఈ విద్యుత్ సంస్థల చట్టాలను కూడా రద్దు చేయండి లేకపోతే ఈ మీటర్లు పెట్టేస్తారు బీభత్సంగా వెళ్తారు రైతులు మళ్ళీ 4 రోజులు వస్తాయి మొత్తం కంప్లీట్ మన రైతులు బాధపడే పరిస్థితి వస్తుంది ఇక్కడ కేసీఆర్ గారు 24 అవర్స్ ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు ఆయన వీఆర్ గోయింగ్ టు లూజ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్ ఏ అంబానీ లాదల్ కార్పొరేట్ పరం అయిపోతే ఏమైపోతుంది ఇవాళ రైతు పరిస్థితి కాబట్టి నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసినట్టే విద్యుత్ సంస్థల చట్టాలు కూడా మీరు రద్దు చేయండి సేమ్ టైం డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సును ఇంప్లిమెంట్ చేయమని రైతులు అమోఘంగా డిమాండ్ చేస్తున్నారు ఈ చట్టాలు రద్దు చేయడంతో పాటు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను చట్టబద్ధ చేసి ఇంప్లిమెంట్ చేయండి రైతు కనీస మద్దతు ప్రకటించండి ఎంఎస్పీ నిర్ణయించండి ఈ మండీలు ఈ కొనుగోలు కేంద్రాలు ఈ మార్కెట్లు ఉంచండి రైతు తను పండించిన పంటను ఇమ్మీడియట్గా మీరు కొనండి అని ఏ డిమాండ్ చేసి అమోఘంగా పోవడం చేస్తున్నారు ఆ డిమాండ్ను కూడా మీరు యాక్సెప్ట్ చేయండి నరేంద్ర మోడీ గారు అది నా ఈ సేమ్ టైం గత 14 నెలలుగా 600-700 మంది పైగా రైతులు బలిదానాలు చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబాలని దిక్కుముక్కులని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆసరా భరోసా మొత్తం మీరే మన ప్రభుత్వమే కల్పించాలి కాబట్టి ఆ మరణించిన ఆ బలిదానాలు చేసిన ఆ రైతు సోదరుల కుటుంబాలకు మీరు ఎక్స్క్యూజ్ ప్రకటించాలి ది సేమ్ టైం ఇంతవరకు మన భారతదేశంలో శాంతి ఉద్యమం మహోన్నత ఉద్యమం రైతాంగ ఉద్యమం మనం చూసాం ఇవాళ వాళ్ళు ఎక్కడా అశాంతిగా బిహేవ్ చేయాల కానీ అలా రైతులను కూడా ఈ ఉద్యమాన్ని కుట్రలు చేసి మొత్తం చీలికలు పేలికలు చేయాలని అనేక కుతంత్రాలతో అనేక రకంగా అసాంఘిక శక్తులు ఎంటర్ అయిపోయి ఇది రైతులే చేశారనే భ్రమను కల్పించి చివరి చాలామందిని లాఠీ చార్జ్ చేసి బీభత్సాలు చేసి జైల్లో కూడా పెట్టారు యాక్చువల్ రైతులు అలా అసాంఘిక శక్తులు కారు
రైతు అన్నం పెట్టేవాడు కాని ఒక పొట్టు కుట్టేవాడు కాదు రైతు గంగగా ఉంటాడు ఇంత శాంతం చేస్తున్న రైతుల్ని ఎవరైతే మీరు అరెస్ట్ చేశారో ఎవరపైనైతే మీరు కేసులు పెట్టారో ఆ అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేయండి కేసుల్ని ఉపసంహరించుకోండి అందరికి మెయిల్ చేయండి అది కూడా ప్రకటించారు నరేంద్ర మోడీ గారు సేమ్ టైం పార్లమెంట్ లో ఏ 2/3 మెజారిటీ ఉందని మీరు బిల్ ఇంప్లిమెంట్ చేశారో పాస్ చేశారో అదే పార్లమెంట్ లో ఈ చట్టాలన్నిటిని రద్దు చేస్తున్నాను అని పెట్టండి దర్శవంలోని కమిటీ సిఫార్సును చట్టబద్ధం చేస్తున్నాను అని చెప్పండి విద్యుత్ సంస్కరణ చట్టం కూడా మేము విస్తరిస్తున్నాం అని చెప్పండి రైతులను ఆదుకోండి సాదుకోండి రైతుల ఎడల మొత్తం మీ యొక్క అమోఘమైన గ్రాట్యుటీ ఉందో దాన్ని నిరూపించుకోండి ధన్యవాదాలు మీకు